మ్యామ్, ఒక నలుగురు ఐదుగురు మీ కో ఆర్టిస్ట్ల మరణం మిమ్మల్ని బాగా కలిచివేసిందంట. చాలా, ఎస్పెషల్లీ సౌందర్య గారు, ఉదయ్ కిరణ్, శ్రీహరి, అన్నిట్లో నేను మర్చిపోలేనిది ఉదయ్ కిరణ్, బాలచంద్ర గారు. బాలచంద్ర గారిని మేము ఎలా చూసామంటే, ఆయన్ని ఒక సెకండ్ ఆయన కూర్చోరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఆయన చెప్పే విధం, ఆయన యాక్టివ్, హైపర్ యాక్టివ్ అంటారే, ఆయన అలాంటి మనిషిని ఆ బెడ్లో చూసేటప్పటికి మేము తట్టుకోలేకపోయాం. రజనీకాంత్ ఏడ్చి నేను ఎప్పుడు చూడలా. హాస్పిటల్కి వచ్చి ఆయన ఏడ్చారు. ఆయన చనిపోయేటప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఉంటే వాళ్ళ మేనేజర్ మోహన్ నాకు ఫోన్ చేస్తే, డైరెక్టర్ గారు చనిపోయారమ్మా అని. తట్టుకోలేకపోయాను నేను. హీ ఈజ్ లైక్ యువర్ ఫాదర్. ఫాదరే కాదు, నేను ఇవాళ ఎంతైనా సంపాదించవచ్చు, నాకు దారి చూపించింది ఆయనే కదా. కానీ మర్చిపోకూడదు, ఆయన చెప్పేవాళ్ళు, ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు హృదయంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చనిపోరు అని. వాళ్ళకి చావు లేదు అనే వాళ్ళు, అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన హాస్పిటల్లో పడుకోవడం, ఆయన ఇంట్లో డెడ్ బాడీ మేము చూడలేకపోయాం. ఆయన అలా చూడలేదు. మరణం అనేది అందరికీ ఉంది. అదే అంటే 24 అవర్స్ నడుస్తూ తిరుగుతూ ఉండేవారు, ఒక సెకండ్ ఉండేవారు కాదు, తిరుగుతూనే ఉండేవారు. అది చెప్పే విధం, డైరెక్టర్ గారు ఇంత హైపర్ యాక్టివ్ ఎలా ఉండగలుగుతున్నారు అంటే, ఏమన్నా ఛార్జ్ పెట్టుకుంటారా, ఆయనకి అలసన రాదా, టైర్డ్ అవ్వరా అనుకునే మనిషి ఒక్కసారిగా హాస్పిటల్లో పడిపోయేటప్పటికీ, ఆ ట్యూబ్ అవన్నీ చూసేటప్పటికి నారాయణరావు ఫోన్ చేసి ఏడ్చాను, ఏమండి డైరెక్టర్ గారు నేను చూడలేకపోతున్నానండి అని. నా లైఫ్లో చాలా వరకు నేను కోల్పోయింది మా మదర్ని, తర్వాత బాలచంద్ర గారు. అది పెద్ద లాస్ నాకు. కానీ ఇద్దరు పక్కనే ఉన్నారనే అనుకుంటాను నేను ఎప్పుడు, వాళ్ళ బ్లెస్సింగ్ నాతో ఉంది కాబట్టి. వాళ్ళ మోటివేషన్, వాళ్ళ నిజంగా చూస్తూనే ఉంటారు కదా. కరెక్ట్. నేను ఇవాళ ఎన్నైనా సంపాదించవచ్చు, నడక చూపించింది మా మదర్, ఈ దారిలో వెళ్తే మంచిదమ్మని చూపించింది నా గురు, ఇద్దరు నాకు దేవుడు. వాళ్ళు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. మేబీ శరీరంగా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు నాతోనే ఉన్నారు కదా. అదే నాకు సారీ, మిమ్మల్ని ఎమోషన్ చేస్తాను. అంటే మీరు చెప్పింది కరెక్ట్, మేము ఒక వ్యక్తి అని. మీరు సినిమాల ద్వారా డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీలో ఒక భయం, ఒక అద్వితీయమైన ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆయన. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకునే ఒక కెపాసిటీ. పెళ్ళికి ముందు ఆయన వెళ్ళి చూస్తే, పెళ్ళి చేసుకుంటున్నావా, సంపాదన ఆపకు, డిపెండెంట్గా ఉండకు. హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ విమెన్ కదా. ఆయన ఏది చెప్పినా సరే నువ్వు సంపాదిస్తూ ఉండాలి, నీకనే ఒక 5 పైసలు ఉంచుకో, డిపెండెంట్గా ఉండకు. ఎవరు చెప్తారు, ఆయన డైరెక్టర్, ఆయన క్యారెక్టర్ ఇచ్చారు, తన ఆర్టిస్టు అయిపోయిందా పేమెంట్ తీసుకున్నావా ఎలుపు అని ఉండొచ్చు, కానీ ఆయన అలా కాదు. అందుకే ఆయన యూనివర్సిటీ డిక్షనరీ, ఆయన ఆ డిక్షనరీ తిప్పితే ఎన్నో పేజీలు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. మేము ప్రాక్టికల్ క్లాస్ తీసుకున్నాం ఆయన దగ్గర. అదృష్టం అది, ఎంతమందికి దొరికింది అది. అలా చూస్తే ఉదయ్ కిరణ్, ఆ అబ్బాయి బాలచంద్ర గారు పిక్చర్ ఒప్పుకున్నాను అనగా ఫస్ట్ కల్ నాకు ఆఫీస్ నుంచి, కవితాలే ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు, అమ్మా నేను బాలచంద్ర గారు పిక్చర్ సైన్ చేశానమ్మా అన్నాడు. సంతోషరా, అంతకంటే నీకు ఇంకా లైఫ్లో నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు అని చెప్పింది. ఒక 5% చేస్తే చాలు ఉదయ్ అని. కానీ ఇద్దరూ లేరు ఇప్పుడు, కానీ వాళ్ళు లేకపోయినా కూడా అదే ఆయన చెప్పినట్టు ఆర్టిస్ట్గా ఉంటే
ఆ పేరు నిలబడుతూ ఉంటుంది కదా వాళ్ళ తర్వాత, అది ఎప్పటికైనా పిక్చర్లో చూస్తూ ఉంటారు కదా, ఆ బ్రాండ్ ఉంది కదా. బాలచంద్ర గారు పిక్చర్, బాలచందర్ ఆయన డైరెక్షన్లో చేసే స్టూడెంట్స్ వీళ్ళు అని. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. గుడ్ లక్.